నమస్కారం అండి, బాగున్నారా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను గోకరకాయ అంటే గోరు చిక్కుడుకాయ కూర చేసి చూపిస్తాను. గోరు చిక్కుడుకాయ ఇంకా క్యాప్సికమ్ టమాటా కర్రీ అనమాట. చాలా హెల్దీ, టేస్టీ కూడా ఉంటుంది. ఇక్కడైతే జీలకర్ర వేస్తున్నాను నేను, కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు వేస్తున్నాను, ఉల్లిపాయలు, గోరు చిక్కుడుకాయ ఇంకా లేతగా ఉన్నాయి చూసారా, గోరు చిక్కుడుకాయలు, క్యాప్సికమ్ కూడా వేసేస్తున్నాను. ఇవి 1/4 కిలో క్యాప్సికమ్ ఉంటాయన్నమాట. చాలా హెల్దీ అనమాట, హెల్దీ కర్రీ అనమాట. అందుకే చూపిస్తున్నాను మీకు. పిల్లలకి పెట్టాలి, మనం తినాలి, పెద్దవాళ్ళు కూడా తినాలి. చాలా హెల్దీ కర్రీ ఇది, తినాలి ఎప్పుడు, వీక్లీ 1 టైం అయినా తినాలి, లేదా 15 డేస్కి 2 టైమ్స్ తినాలి. కూడా వేసాను కదా. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. షార్ట్ చిన్న వీడియో చేస్తాను. ఇది బాగా వేగిన తర్వాత గోరు చిక్కుడుకాయ వేసుకోవాలన్నమాట. మా సైడ్ మా ఆంధ్ర సైడ్ గోరు చిక్కుడు అంటారు. దీంట్లో పాలు పోసి కూడా వండుతారనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే పిల్లలు కూడా వద్దనకుండా తినేస్తారనమాట. ఉల్లిపాయ మంచిగా వేగింది కదా, మరీ వేగ కర్రీ కాబట్టి మరీ బ్రౌన్గా వేగక్కర్లేదు. ఇక్కడ ఏంటంటే గోరు చిక్కుడుకాయ కడిగేసి ఉంచుకున్నాం కదా, అది వేసేస్తున్నాను. ఇది మంచిగా మగ్గి ఇవ్వాలి. నేను ఏ కూరైనా సింగ్లో పెట్టి వండుకుంటాను. ఇది ఒకసారి ఇలా కలిపేసుకున్నాక ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి చూడండి, ఇవి ఇలాగా ఇందులో వేసేస్తున్నాను. ఇవి మంచిగా మగ్గిన తర్వాతే టమాటా వేసుకోవాలి. దీంట్లో పాలు కూడా చాలా బాగుంటాయి, పాలు పోసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది మూత పెట్టేసుకోవాలి. ఇంకా బాగా మగ్గిన తర్వాత చూపిస్తాను. సిమ్లో పెట్టి బాగా మగ్గిన తర్వాత అప్పుడు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడికి ఎట్లా మగ్గిపోయిందో, మంచిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు నేను ఇలా మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలన్నమాట. టమాటా వేసి ఇంకా వాటర్ పోయకూడదు. ఇట్లా మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇది ఒక 15 నిమిషాలు పడుతుంది. మగ్గిపోయింది కదా, ఇప్పుడు కారం వేస్తున్నాను. కారము, ఉప్పు తగినంత వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసి గ్రేవీ కావాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చు అన్నమాట. కొంచెం నేనైతే కొద్దిగా వాటర్ పోస్తాను. దీనికి పాలు కూడా పోయచ్చు అన్నమాట. పాలు కూడా బాగానే ఉంటుంది టేస్ట్, కాకపోతే పాలు ఈరోజు తక్కువ ఉన్నాయి, అందుకని వాటర్ పోసేస్తున్నాను. చపాతి ఇంకా అన్నంలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకో కొంచెంసేపు ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత దించేస్తాను. సిమ్లోని పెట్టుకున్నాను అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా అని. ఇది గోకరకాయ చాలా మంచిదన్నమాట తింటే. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, ఇలా ఉండాలి. కొంచెం గ్రేవీగా ఉంటే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. ఈ ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు అన్నమాట, కాకపోతే వీళ్ళు తినరు మా వాళ్ళు, అందుకే నేను ఇలా గ్రేవీలా చేస్తున్నాను. చేసుకోండి, తినండి. గోకరకాయ చాలా చాలా మంచిది, గోరు చిక్కుడుకాయ. ఇప్పుడైతే నేను సర్వ్ చేసి చూపిస్తాను. చూసారు కదా గోరు చిక్కుడుకాయ కూర, నేను చేసిన విధంగా చేసుకోండి, తినండి. చాలా హెల్దీ అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా మంచిది హెల్త్కి. అప్పుడప్పుడు పిల్లలు కూరగాయలన్నీ అలవాటు చేయాలన్నమాట. మా బాబు తినకపోయినా నేను తినిపిస్తానన్నమాట. హెల్దీ కదా, అందుకనే చూపిస్తున్నాను.